వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. మేడ్చల్ నియోజకవర్గంలోని బొడుప్పల్ బంగారు మైసమ్మ దేవాలయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు సోలిపురం శ్రవణ్ రెడ్డి, ఉప్పుగల్లు ప్రశాంత్, రాపోలు రాము, రామగల్ల చెంటి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చండీ హోమం చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని, అలాగే మేడ్చల్ నియోజకవర్గంలో తోటకూర వజ్రేష్ యాదవ్ గెలుపు కోసం ఈ రోజు చండీ యాగం చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ వజ్రేష్ యాదవ్ అన్న గారు గెలవాలి, అలాగే రేవంత్ రెడ్డి అన్న గారు ఒక నెలలో మంచి డిసెంబర్ 9కి వారు ముఖ్యమంత్రిగా మా అందరి తరఫున చండి హోమం చేస్తున్న పెద్దలకు, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. తెలంగాణ గొంతుకగాయి ప్రతి ఒక్క విషయాన్ని ప్రజల కోసం పోరాడుతున్న రేవంత్ రెడ్డి అన్న గారు డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయాలని మా కోరిక. ఆ కోరిక ఇక్కడైతే ఎట్లయితే ఎంపీగా గెలిపించారో తనను ఎంపీ సీఎంగా చేసి ఇక్కడికి బంగారమైసమ్మ గుడికి ఒక నెల లోపు 2 నెలల లోపు తీసుకొచ్చే ఆలోచన చేశామని పెద్దలందరి సమక్షంలో ధన్యవాదాలు.
కాన్స్టెన్సీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిగా మన తోటగూరు వజ్రేశ్ యాదవ్ గారు టికెట్ ఇవ్వడం జరిగింది వారి యొక్క గెలుపు కోసం బోడుపల్ కాంగ్రెస్ పార్టీ తరపున యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న చండీయోగం వారి కోసం చండీయోగం చేయడం జరుగుతుంది అలాగే మా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు వారికి వారి యొక్క బర్త్డే జన్మదిన శుభ జన్మదిన సందర్భంగా ఈ చండీయోగం నిర్వహించడం జరుగుతుంది కావున మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ప్రజలు అలాగే తెలంగాణ ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని దీవించి ఆదరించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి మా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఈరోజు బోడుపల్లి ప్రాంతంలో బంగారు మషమ్మ గుడి దగ్గర మా బోడుపల్లి పుట్టి పెరిగిన వ్యక్తి స్థానికుడు కార్పొరేటర్ ప్రాథమిక ఎమ్మెల్యేకి ఫోన్ చేసిన వ్యక్తి తోటపూర వజ్రేశ్ యాదవ్ గారికి ఈరోజు తన రేపు నామినేషన్ ఇస్తున్నాం కాబట్టి నిలవడానికి మా బోడుపల్లి బంగారు మషమ్మ గుడి దగ్గర మా యువకులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఎత్తున చండీయోగం ప్రోగ్రాం సుమారు 5 గంటలతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మా ఊరి బంగారు మషమ్మ దేవాల ఆశీర్వాదం తీసుకోవడానికి చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి యూత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఒక రూపురేఖలుగా మార్చి తీసుకొచ్చినటువంటి యువనాయకుడు రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను అన్నగారికి. అదేవిధంగా రేపు కాబోయే ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి అని అవుతాడు కాబట్టి మా అమ్మవారు బోడుపల్లి బంగారు మషమ్మ దేవాల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది దాదాపు 70 నుంచి 90 సీట్లు కూడా మేము గెలవబోతున్నామని మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో తోటపూర వజ్రేశ్ యాదవ్ గారు దాదాపు 30 సంవత్సరాలు రాజకీయం అనుభవం ఉన్న వ్యక్తి వార్డు మెంబర్ నుంచి ఉప సర్పంచ్ సర్పంచి ఎన్నో పదవులు అనుభవించిన వ్యక్తి ఈసారి ఎమ్మెల్యే కూడా తనకు పట్టం కట్టుకొని ఎమ్మెల్యేకి పోటీ చేయడం జరిగింది. ప్రజల పక్షానికి కార్యకర్తగా అన్ని రకాల కష్టపడ్డ వ్యక్తి కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మా తోటపూరి వజ్రేశ్ యాదవ్ గారు భారీ మెజార్టీతోటి గెలుస్తాడని గెలిపిస్తామని అందరి ప్రభావితంగా తెలియజేస్తారు.